అవును, మా రాజుగారు రాలేదేటి, టైం అయింది కదా, ఎప్పుడు కై 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 అంటాడు. హలో, ఇదిగో మార్నింగ్ షో, మ్యాట్నీ, సెకండ్ షో, ఫస్ట్ షో, ఏంటి అన్నిటికీ టికెట్లు బుక్ చేయండి. ఏంటి సెకండ్ సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఓకేనా, మర్చిపోవద్దు. వరుస పెట్టి 4 రోజులు సినిమా చూసేద్దాం, చాలా గ్యాప్ వచ్చింది మరి. ముంబై వచ్చేస్తున్నా. ఏంటి మీరందరూ రెడీగా, మన టీం అంతా రెడీగా ఉండండి, హోటల్ బుక్ చేయండి మంచిగా పడుకోవడానికి. మరి ఇదిగో థియేటర్లో కార్నర్ సీటే, నీకు తెలియదే ఉంది, 2 టికెట్లు బుక్ చేయి. ముంబైలో మనం వస్తున్నామంటే అక్కడ అసలుకే ఫుల్ సందడి సందడి ఉండాలా. లేదు కదా, రెడీ ఉంటా. మరి లోటు పాటలకి ఏం తక్కువ రాకుండా చూసుకోవాలమ్మా. బాయ్. మహామంత్రి, ఒక 4 రోజులు నేను ఇక్కడ ఉండట్లేదు, మంచిది, మీ చేతిలో పెడతానా, జాగ్రత్తగా చూసుకోవాలి, ఓకేనా, మాట రానియకూడదు. నా పరిపాలన అంటే ఎట్టుండదు నీకు తెలుసుగా. తెలుసు తెలుసు, చెప్పులతో కొడతారు. నాకు మాట రానియకూడదు, సరేనా? ఎక్కడికి వెళ్తాను? ముంబై వెళ్ళిపోతున్నా. ఎందుకు వెళ్ళిపో? వెళ్ళిపో సినిమాలు చూసుకోవడానికి. సినిమాలు చూడడానికి ముంబై వెళ్తుందట. మరి ఏం చేయమంటావు మహామంత్రి, సినిమా చూసి ఎన్ని రోజులేంది చెప్పు, థియేటర్కి వెళ్ళి ఎన్ని రోజులేంది, ఆ డిటిఎస్ సౌండ్స్, ఆ పెద్ద స్క్రీన్ చూడాలని ఊళ్ళు ఊరుతున్నా. ఎటు ముంబైలో 50% ఆక్యుపెన్సీ తోటి సినిమాలు థియేటర్లు ఓపెన్ చేశారు కదా. సర్లే, కానీ అక్కడ ఓపెన్ చేశారనే విషయం అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు నీకు షుగర్ ఏమైనా ఉందా? నాకు షుగర్ ఏం లేదబ్బా, కాకపోతే ఇంట్లో బెల్లం ఉంది. నీకుండే ఉంటుంది, అందుకే వచ్చాగట్లేదు కదా, అందుకని. అవునా? ఏ మహామంత్రి, ఇప్పుడు ఇప్పుడు నా మీద ఇంత దారుణమైన పంచలేదని నీకు ఎందుకు అనిపించింది? అంటే ఈరోజు డేట్ ఎంత? ఇవాళ డేట్ 16 మంత్రి. 16 కదా, నెల అయిపోవడానికి ఇంకెన్ని రోజులు ఉంది? 14 రోజులు ఉంది. 14 రోజులు వచ్చాకోలేకపోతాను. అంటే ఏ విషయం నాకు అర్థం కావట్లా. నీ అప్పటి నుంచి నీ సొల్లు నాకు అర్థమైందిలే మహామంత్రి, నిన్ను తీసుకోకుండా పోతున్నా కుళ్ళు ఏడు. నువ్వు టాపిక్ దేని గురించి మాట్లాడుతావు? నేను సినిమాలకు వెళ్తున్నా. అమ్మా, నేను దేని గురించి మాట్లాడుతాను? నిన్ను తీసుకోకుండా నేను వెళ్తున్నానని నువ్వు ఫీల్ అయిపోయావు. నాకు అర్థమైపోయిందిలే, కానీ నేను చెప్పింది నేను వచ్చాపుకో అనేది ఎందుకు తెలుసా? ఈ నెల కాకుండా వచ్చే నెల 1వ తారీఖు నుంచి 50% ఆక్యుపెన్సీతోనే థియేటర్లు తెలంగాణలో ఓపెన్ అవుతున్నాయి. అవునా? అందుకే వచ్చాపుకో సామి అని సంతానం. లేదు, ఉత్తుత్నే. కరోనా కేసులు తెలంగాణలో పూర్తిగా తగ్గిపోయాయి. అంటే పూర్తిగా అంటే పూర్తి కాదు, 100లో 70 తగ్గి 30 ఉన్నాయి. అవి కూడా తగ్గిపోయినాయి అనుకో. ఈ నెల పూర్తి ఓపెన్ చేస్తారు. అప్పట్లో ఫస్ట్ లో కూడా 50% ఆక్యుపెన్సీతోనే కదా మన సోలో బతికే సో బెటర్ అనుకుంటే సాయంత్రం వచ్చాడు. పని చేస్తా మహామంత్రి, ఎంత మంచి విషయం చెప్పండి, మాత్రం ఖచ్చితంగా నోట్లో పెడతా. నువ్వు వెళ్ళి